లక్షల పెట్టి అభివృద్ధి చేసినా ఫలితం లేకుండా పోతోంది. పల్లంగా ఉన్న రోడ్డును ఎత్తిపెంచి నిర్మించిన ముంపు సమస్య తీరడం లేదు. వర్షం పడితే చాలు నీళ్లు నిలిచిపోతున్నాయి. వ్యాపారుల కోసం ఏర్పాటు చేసిన ఫుట్పాత్ పై కూడా ఇదే పరిస్థితి. ప్రధాన రహదారైన నిర్మల కాన్వెంట్ రోడ్డులో వాహనదారులు వ్యాపారులు పడుతున్న ఇబ్బందులపై స్పెషల్ స్టోరీ. యాభై ఐదు లక్షలు ఖర్చు చేసి నిర్మాణం చేసిన నీళ్లలోకి డబ్బులు అన్నచందంగా మారింది పటమట నిర్మల కాన్వెంట్ రోడ్డు దుస్థితి. ముంపు సమస్య మాత్రం తొలగడం లేదు. అత్యంత రద్దీగా ఉండే ఈ రోడ్డును ఇటీవలే అభివృద్ధి చేశారు అధికారులు. ముంపు సమస్యను పరిష్కరించేందుకు గతంలో పల్లంగా ఉన్న రోడ్డును ఎత్తుపెంచి నిర్మించారు. వ్యాపారులు కూడా ఈ రోడ్లో ఎక్కువగా ఉండడంతో వారి కోసం ప్రత్యేకంగా ఫుట్పాత్ ఏర్పాటు చేశారు. అయితే చిన్నపాటి వర్షం పడితే చాలు, వాహనదారులకు వ్యాపారులకు ఇబ్బందులు తప్పడం లేదు. నిర్మల కాన్వెంట్ రోడ్డు నగరంలో అత్యంత కీలకమైన మార్గం. బందర్ రోడ్డు నుంచి పాలిక్లినిక్ రోడ్డుకు పంటకాలు వైపు వెళ్లే వాహనాలతో నిత్యం రద్దీగా ఉంటుంది. అభివృద్ధి చేసేటప్పుడు మురుగు కాలువ విస్తరణ చేయకపోవడంతో ముంపు సమస్య మళ్లీ ఉత్పన్నమవుతోంది. దీంతో నాలుగడుగులు ఎత్తు పెంచి రోడ్డు నిర్మించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ వర్షం పడితే షాపులకు నీళ్లు వస్తున్నాయి, దాదాపు మోకాలి కిందకి నీళ్లు విపరీతంగా వస్తున్నాయి. బిజినెస్ లా చేయలేకపోతున్నాం. బిజినెస్ కూడా పూర్తిగా మెటీరియల్ స్పాయిల్ అయిపోతుంది. చాలా ప్రాబ్లం ఉంది రోడ్డు. అంతకుముందు గత 3 సంవత్సరాల నుంచి ఇంతే ఉంది. రోడ్డు రిపేర్ చేయించారు కానీ ఉపయోగం లేదు. ఇక్కడ అప్లై డివైడర్లు కట్టారు. డివైడర్ల ఉపయోగం లేదు. పక్కన ఏదో రోడ్డు బాగు చేశారు, ఏదో బిల్డర్లు వేసేసి రోడ్డు బాగు చేశారు కానీ అది ఎవరికి కూడా ఉపయోగం లేదు. ఏదో పాదచారులకి నడవటానికి అయితే పెట్టారు, ఎవరు దాని మీద నడవట్లా పళ్ళ బొడ్లు పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. అది పార్కింగ్ ప్లేసులు లేవు. వర్షం పడినప్పుడు చాలా ప్రాబ్లం ఈ రోడ్డు. కార్లు కానీ ఏదైనా కానీ ప్రయత్నంగా తిరుగుతుంటాయి. ఆ కార్ల వల్ల కూడా ఆ నీళ్లు నిలబడిపోయి షాపులోకి వచ్చేస్తున్నాయి. ఈ రోడ్లో 30 మందికి పైగా వివిధ వ్యాపారాలు చేసుకుని జీవనం సాగిస్తుంటారు. వాన పడినప్పుడల్లా ఆ ప్రభావం అమ్మకాలపై పడుతోంది. నీరు నిలిచిపోవడంతో కొనుగోలుదారులు వ్యాపారుల వద్దకు వెళ్లేందుకు ఆసక్తి చూపరు. దీంతో వారి ఉపాధికి గండి పడుతోంది. మరోవైపు కాలువలపై చెప్టాలు కూడా అధ్వానంగా ఉన్నాయి. అధికారులు ఇప్పటికైనా శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు. అక్కడ ఎత్తు ఇక్కడ డౌన్, నీరు మాత్రం ఫుల్ నీరు. ఈ కాయలు అయితే మాత్రం వీళ్ళు పెట్టుకోవడానికి ఉంది ఇక్కడ, ఇంకేట్ లేదు. ఏంటంటే వాటర్ ఎలాగంతే అలా వస్తాయి, వర్షం పడిందంటే లోపలికి ఎలా అంతే అలా వస్తాయి. మోకల్లో నీటిలో చెయ్యటాలంటే అంత అసింగం, అంత అసింగం ఉంటుందన్న. నీళ్ళు ఎన్ని ఎంత వాటర్ అంతే మ్యాక్సిమం చెప్పాలని చాలు. ఈ చివరి దాకా వస్తాయి వాటర్. ఇక్కడున్న ఈ షాపులు ఎన్ని షాపులు ఉన్నాయో అన్ని షాపులకి వెళ్తాయి నీళ్ళు. ఒక్క షాపులకి వెళ్ళవు, ప్రతిరోజు తుడుచుకోవడమే వర్షం పడితే నీళ్ళన్నీ షాపులకి వస్తాయి. ఆ చివరి లోపలికి వెళ్ళాక ఆ లోపలికి సరుకుల్లోకి వెళ్తాయి నీళ్ళు. ఆ మెటీరియల్ అంతా ఇదైపోద్ది. బాగా చేసినా కూడా వస్తున్నాయి, బాగా చేయకపోయినా వస్తున్నాయి. వేసారు అనవసరం, ఎందుకు వేసారు కూడా తెలియదు. ఇది వేసినా అనవసరము. ఇక్కడ వాళ్ళకి చెప్తూనే ఉన్నాం ఇంజనీర్లకి, ఆడ ఎత్తు పెంచండి అండి. అంతే ఎత్తు పెంచలే, ఇక్కడ నుండి ఇక్కడ పాలు కొట్టి ఇక్కడ ఎత్తు పెంచారు. ఇది ఇక్కడ పెంచితే ఏం ఉపయోగం ఉంది? కాలాలు కట్టారు, ఏం ఉపయోగం ఉంది? షాప్ ముందు అంత ఎత్తు లేపారు, అక్కడ ఎత్తు లేపేశారు, అక్కడ ఎత్తు లేపేశారు, అంతే. నీళ్ళని షాపులంగా వస్తున్నాయి, ఉపయోగం ఏం లేదు. చేసినా కూడా ఎందుకు? ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేసేటప్పుడు అధికారులు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్మాణాలు చేపట్టాలి. శాశ్వతంగా సమస్యకు పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలి. అప్పుడే ప్రజాధనం దుర్వినియోగం అవ్వకపోవడమే కాకుండా ప్రజల నుంచి మన్ననలు పొందుతారు.